ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించటకు ముఖ్యమంత్రి తీసుకున్నందుకు చిత్రపటానికి అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణులు, వైశ్యులు, ముస్లింలు, వెలమరెడ్డిలు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆగయ్య, ప్రజాప్రతినిధులు లక్ష్మణరావు, కుంభాల మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, కొండాపురం బాలరెడ్డి, పాసం సరోజనా దేవారెడ్డి, రవిగుప్తా, గుల్లపల్లి నరసింహారెడ్డి, పందిళ్ల నాగరాణి, పరశురాం గౌడ్, యలగందుల అనసూయ నరసింహులు, బొమ్మకంటి అశోక్, బొమ్మకంటి రవి, జాఫర్ లాల్ మొహమ్మద్, నంది కిషన్, బొమ్మకంటి భాస్కర్, రాజయ్య, నవోదు రాము వివిధ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. మనకు అన్ని కార్యక్రమాలకు విజయవంతము చేస్తుండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరము నడుచుకుందాము. అది కాకుండా ఇంకా గతంలో మనకు ఎన్నడో ఎన్నడో కొన్ని ప్రకటించింది. హైదరాబాద్ లో కొడుకు మనకు కొత్త స్థలం ప్రకటించింది. బ్రాహ్మణులకు కానీ, రెడ్డిలకు కానీ, వైశ్యులకు కానీ ప్రకటించింది. గత ప్రభుత్వాలు ఏమి చేయని విధంగా కొడుక అన్ని వర్గాల కొడుక చేసుకుంటా 10% రిజర్వేషన్ ప్రకటించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలంగాణ.